అందరికీ నమస్కారం. జై శ్రీరామ్. మన అన్నగారు మెగాస్టార్ సిరజీవి గారికి ఈ బర్త్డేలు నాకు పెద్ద పంగిరికి పంగిరికిన తమిళ్లో తెలియలే. அதாவது நம்மளாம் ஒரு பெரிய புண்ணியம் பண்ணியிருக்கணும். புண்ணியம் அதாவது மன மெகாஸ்டார் இப்படி உன்னதப்படும் மனம் ஈ லோகம் உண்ணாம் கதா அது பெத்த அதிர்ஷ்டம். மன அதிர்ஷ்டம் லாட்டரி டிக்கெட்லு வேற டப்பு ஏமோஸ்து கதா அது லேது. மன மெகாஸ்டார் இப்படி உன்னப்படு మనము ఈ లోకంలో ఉన్నాం కదా అదివే పెద్ద భాగ్యం. నేను 1500 ఫిలిమ్స్ చేసాం, రికార్డ్ చేసాం, కానీ నాకే ఒక రికార్డు ఉంది, అది మన సిరజీవి గారే. అందుకే మెడ్రాస్ నుంచి నేను ఇక్కడ వచ్చి ఈ ఫంక్షన్లో నేను కలందుకుంటా. ఘరానా మొగుడు అందరూ చూశారు, చూశారు కదా ఆ ఫైట్లో. ఒకరోజు నాకు థర్డ్ డే అది సెకండ్ డే నాకు భోజనం లేట్ అయిపోయింది. అప్పుడు సిరజీవి గారు వచ్చి అంటే పొన్నమ్మల గారు భోంచేశారా అన్న, లేదు సార్ వచ్చింది సార్ షూటింగ్ అలాగా ఉండు, భోజనం చేసిన తర్వాత షూటింగ్ జరగాలి అంటే వద్దు అన్నాడు. అంత పెద్ద మనసు ఎవరికి వస్తుంది? మన అప్పుడు ఫైటరు, నార్మల్ ఫైటరు. కానీ మెగాస్టార్కు ఒక పెద్ద మనసు ఏమిటంటే అప్పుడే నేను చూసాం ఫైటర్స్ షూటింగ్ చేసినప్పుడు కూడా. అప్పుడు మనకు 350 రూపీస్ పర్ డే, బట్ మన సిరజీవి గారు అందరు ఫైటర్స్కు పర్ హెడ్ 1000 రూపీస్ ఫ్రీగా ఇస్తాడు. అప్పుడు 1000 రూపీస్ అంటే నేను చెప్పేసింది ఇప్పుడు 86-85. అప్పుడు తర్వాత గరాడ మొగుడు చేసినప్పుడు నేను చెప్పే సార్ ఇది పెద్ద ఫైట్ వస్తుంది సార్. అదే ఎవరికో అది ఫస్ట్ స్టార్టింగ్లో ఎవరికో అది అలాగా రాదా వస్తుందా అంటే ఎవరికి తెలియదు. అనే తర్వాత నేను అన్న ఈ ఫిలింలో 100 డేస్ ఈ పిక్చర్ లేక 100 డేస్ పోలేకపోతే ఈ ఫీల్డ్ నుంచి నేను పోతానన్నయ్య అన్న అంత గ్యారంటీగా చేసి ఆ పిక్చర్ ఘరానా మొగుడు ఫైట్ చేసాము. అది కూడా నెక్స్ట్ ఇమ్మీడియట్గా ఒక సాంగ్ వస్తుంది అంటే మనం మెగాస్టార్ మెగాస్టారే అంత డ్యాన్స్ ఎవరు ఇంకా వరకే చేయలేదు. బంగారు కోడి పెట్ట వచ్చానంటే ఏ పాప ఏ పాప ఏ పాప అన్న సాంగ్ సూపర్ సాంగ్. నా ఫైట్ ఫినిష్ అయిన తర్వాత ఇమ్మీడియట్గా వస్తుంది. అంత కష్టపడి చేసి ఇప్పుడు మెగాస్టార్ అయి మక్కలు అనేవరకు ఎల్లారకం ఇందుకి నిறைய హెల్ప్ అంటారు. ఇప్పుడు వెనక్కి కూడా ఏనా చిన్న కిడ్నీ ఫెయిలియర్ అయిపోయింది. అప్పుడు ఒకే ఒక ఫోన్ అన్నా నాకు శరీరం బాగలేదన్న ఒకే ఒక వర్డ్. ఏం నమ్మలో ఏమైంది కిడ్నీ ఫెయిలియర్ అయిపోయిందన్న నీకా అన్నాడు. అవునా అది ముందుకు ఒక మెయిన్ మ్యాటర్ చెప్పిస్తాను. ఇది ముందుకు గుడికి వెళ్ళాను, ఎవరు హెల్ప్ చేశారని నేను ఆలోచన చేస్తున్నాను ఆంజనేయ స్వామి కోయిలకి. అప్పుడు అయ్యర్ తెలుసు కదా పూజారి, అది వారు వచ్చి నాకు ఆశీర్వాదం చేసి చిరంజీవి భవ అన్నాడు. ఆ ఒకే ఒక వర్డ్
ఇప్పుడు నాకు పూర్తి అయింది. ఇప్పుడు నేను ఈ జీవితం ఉంటుంటే అది మన సిరంజి గారు ఇచ్చినదే. అందుకే నేను ఇప్పుడు వాకింగ్ కూడా సరిగా రాలేదు. ఇప్పుడు 1500 ఫైట్స్ చేసాం, కానీ కూడా ఈ రేపు మన అండా గారికి బర్త్డే అని మీ రసిగర్గలు అంటే ఫ్యాన్స్ ఉన్నారు కదా, వాళ్ళు చూడాలని వచ్చి అందరూ ఆశీర్వాదం మన అన్నకు ఇవ్వాలి. అదివే మన మెగా ఇష్టం, మన మెగాస్టార్కి ఈ నవ కుడుకురావు పెరిగి రెస్పెక్ట్ అంటే బ్లడ్ కూడా చెప్పేశారు కదా డాక్టర్స్, ఈ లోకంలో ఎవరు చేసేది మనుషులంటే అది వేరు. ఇది కావాలి, ఇది మొత్తం మీ గురించి సార్కి మన చిరంజీవి గారికి నీగా కుడుతుంది. అదే ఫ్యాన్స్ హెల్త్ ఎల్లామే కుడుతుంది. మోర్ దెన్ 100 ఇయర్స్ అవరు వాడడం చిరంజీవి సార్ మెగాస్టార్ ఉంగులుడే ఫ్యాన్స్ ఎంట్రడం వల్లారక అవరికి పిరందనాలై ఎన్ మూలమాగవం ఉంగల్ మూలమాగవం నన్ను తెరివిచ్చిట్టు రొంప సంతోషపడ్డాను. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. హ్యాపీ బర్త్డే టు మెగాస్టార్ చిరంజీవి గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. నెక్స్ట్ అది ఒకే వాడు నేను చెప్పాను కదా, హాస్పిటల్కి పోవాలంటే శరీరం బాగలేదా ఏం పడాపలే మిమ్మల్ని అలాగే చెప్తున్నావు అన్న సత్య అన్న, ఈ తొందరగా అపోలో హాస్పిటల్ వెళ్ళు సైలెంట్గాను. ఏం పడాపలా లేదన్నా, నువ్వు వెళ్ళు నేను ఉన్నాను కదా వెళ్ళు అన్నాడు. ఇమీడియట్గా ఫుల్ ఇప్పటి వరకు మెడిసిన్ అన్నీ టోటల్ మోర్ దాన్ 60 లాక్స్ నాకు ఒకళ్ళకి ఇచ్చారు. అంత పెద్ద మనసు ఎవరికి రాదు. అదే మెగాస్టారే న్యూడూడి వాడను, న్యూడూడి వాడను ఎంట్రడు మోర్ దాన్ 100 ఇయర్స్. జై శ్రీరామ్, నల్లా ఇరుకను. థ్యాంక్ యూ.